మొదటిగా మన దేశ పేరు విషయానికి వస్తే ఇండియా యొక్క అసలైన అధికారిక నామం భారత్ ఫార్మల్ నేమ్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మన భారతదేశాన్ని రకరకాల పేర్లతో పిలిచేవారు ఈ ప్రతి పేరు వెనక ఒక కథ దాగి ఉంది పూర్వ రోజుల్లో మొదట్లో మన దేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు ఆ తర్వాత భరతఖండం అని కూడా పిలిచారు ఇలా భరతఖండం అని పిలవడం వెనుక ఉన్న కారణం అప్పట్లో పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇలాంటి కొన్ని దేశాలు మన దేశంలో భాగంగా ఉండేవి దాంతో మన దేశం చాలా పెద్ద దేశంగా ఉండటంతో దీన్ని ఒక ఖండంగా భావించి భరతఖండం అని పిలిచేవారు అలాగే మన దేశాన్ని భారత్ అని కూడా పిలుస్తారు ఈ పేరు అనేది దుష్యంత కుమారుడైన భరత పేరు నుండి రావడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అలాగే మన దేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు ఈ పేరు అనేది సింధువుల్ని మరి హిందువులను కలుపుతూ ఈ భూమిని హిందువుల భూమిగా సూచించాలని హిందుస్థాన్ అనే పేరు పెట్టడం జరిగిందని కొందరు అలాగే హిందూ మహాసముద్రం ఆధారంగా హిందుస్థాన్ అనే పేరు పెట్టడం జరిగిందని మరికొందరు తెలుపుతున్నారు ఇక ఫైనల్ గా మన దేశాన్ని ప్రస్తుతం ఇండియా అనే పేరుతో ఎక్కువగా పిలుస్తున్నారు ఈ ఇండియా అనే పేరు వెనుక కూడా వేరు వేరు కథనాలు ఉన్నాయి సింధు నదిని ఇండస్ రివర్ అని పిలిచేవారు ఈ ఇండస్ నుండి ఇండియా అనే పేరు రావడం జరిగిందని కొందరు అలాగే బ్రిటిషర్లు వచ్చాక ముందు ఉన్న పేర్లను పలకడం రాక ఇండియా అని పిలుస్తూ అలా ఈ పేరును ఫేమస్ చేశారని మరికొందరు తెలుపుతున్నారు ఏది ఏమైనప్పటికీ చివరికి మన భారతదేశానికి ఇండియా భారత్ అనే ఈ రెండు పేర్లు క్లిక్ అయిపోయాయి అయితే ప్రపంచ దేశాలకు మాత్రం ఇండియా అనే పేరే ఎక్కువగా తెలుసు ఎందుకంటే మనల్ని భారతీయులు అనే పదం కంటే ఇండియన్స్ అనే పదమే ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళినందున ఇక మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల విషయానికి వస్తే వాటిలో ఒకటి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ని పూర్వకాలంలో రిషి కశ్యప్ ఘటి అని పిలిచేవారు జమ్మూ కాశ్మీర్ అనేవి రెండు వేరువేరు ప్రాంతాలు ఈ రెండింటిని కలపడంతో ఏర్పడిన రాష్ట్రమే ఈ జమ్మూ కాశ్మీర్ ఇక పేర్ల విషయానికి వస్తే జమ్మూ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన జంబూ లోచన్ అనే ఒక రాజు పేరు నుంచి జమ్మూ అనే పేరు వచ్చింది కాశ్మీర్ విషయానికి వస్తే ఈ పేరు అనేది కశ్యప్ అనే ఒక సంస్కృత పదం నుంచి ఉద్భవించింది సంస్కృతంలో కాశ్మీర్ అంటే అర్థం కా అంటే నీరు షమీరా అంటే ఎండిపోయిన అంటే నీరు ఎండిపోయిన భూమి అని అర్థం ఇక్కడ నీరు ఎండిపోవడం అంటే మంచుగా మారిపోవడం గట్టిగా మారిపోవడం అని అర్థం ఇలా ఈ విధంగా ఈ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్ అనే పేరు ఉద్భవించింది నెంబర్ 2 హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్ర పేరైన హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే హిమాచల్ అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది సంస్కృతంలో హిమ్ అంటే ఐస్ అనగా మంచు అచల్ అంటే మౌంటైన్స్ అనగా కొండలు ఈ ప్రదేశం అంతా మంచు కొండలతో నిండి ఉన్నందున హిమాచల్ ప్రదేశ్ అనే పేరు ఈ రాష్ట్రానికి గాను ఉద్భవించింది నెంబర్ 3 పంజాబ్ పంజాబ్ అనేది రెండు పదాల కలయిక అంటే పంజ్ ప్లస్ అబ్ పంజ్ అంటే ఐదు అబ్ అంటే నీరు ఈ రాష్ట్ర భూమి గుండా మొత్తంగా ఐదు నదులు అవే సుత్లెజ్ బీస్ రవి చెనబ్ మరియు జీలం అనే ఈ ఐదు నదులు 16వ శతాబ్దం ముఘల్ ఎంపైర్ అక్బర్ పాలిస్తున్న సమయంలో నుంచి ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి గాను ఐదు నదుల భూమి అని అర్థం వచ్చేలా పంజాబ్ అనే పేరును పెట్టడం జరిగింది నెంబర్ 4 ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ని ఉత్తరాచల్ అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఏ విధంగా అయితే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిందో ఇదే మాదిరిగా ఇంతకంటే ముందే ఉత్తరప్రదేశ్ లో ఒక భాగమైన ఉత్తరాంచల్ అనేది 2000వ సంవత్సరం నవంబర్ 9న విడిపోయి 27వ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది ఆ తర్వాత 2007లో ఈ ఉత్తరాంచల్ కి ఉత్తరాఖండ్ అనే కొత్త పేరును పెట్టడం జరిగింది ఉత్తరాఖండ్ అంటే అర్థం ఉత్తర ప్రాంతం అని పాత పేరైన ఉత్తరాచల్ అంటే అర్థం చల్ అంటే కొండలు అంటే ఉత్తర కొండలు అని అర్థం నెంబర్ 5 హర్యానా హర్యానా అనే పేరు ఒక సంస్కృత పదం ఇది రెండు పదాల కలయిక అవే హరి మరియు అన హరి అంటే శ్రీ విష్ణువు అన అంటే నివాసం లేదా ఇల్లు అంటే హర్యానా అనగా శ్రీ విష్ణువు నివాసం అని అర్థం ఈ పేరుని 12వ శతాబ్దపు ఏడి అపభ్రంశ రచయిత విభుత్ శ్రీధర్ వారి రచనలో కనుగొనబడింది అలాగే ఈ హర్యానాకి మరో అర్థాన్ని తెలుపుతున్నారు హర్యానా అంటే హరి ప్లస్ అన హరి అనగా విష్ణువు ఆన అంటే రావడం శ్రీకృష్ణుణ్ణి విష్ణువు యొక్క పునర్జన్మగా పరిగణించబడ్డారు కనుక మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు ఈ ప్రాంతానికి వచ్చాడు కనుక ఈ పురాణం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది నెంబర్ 6 ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర్ ప్లస్ ప్రదేశ్ ఉత్తర్ అంటే ఉత్తరం ప్రదేశ్ అంటే రాజ్యం ఈ రాష్ట్రం మన దేశానికి ఉత్తర భాగాన ఉన్నందున ఈ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ అనే పేరును పెట్టడం జరిగింది నెంబర్ 7 రాజస్థాన్ రాజస్థాన్ అనేది ఒక సంస్కృత పదం రాజా అంటే రాజులు స్థన్ అంటే ప్రదేశం అంటే రాజుల ప్రదేశం అని అర్థం రాజస్థాన్ ని ఒకప్పుడు 1947 ముందు వరకు కూడా అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో రాజస్థాన్ ని రాజపుతానా అని పిలిచేవారు అంటే అర్థం రాజుపుత్రుల భూమి అని దీనికి గల కారణం ఒకప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 2 డజన్లకు పైగా రాజ్యాలు వాటి అధిపతులు ఇలా ఎక్కువ మంది రాజులతో నిండి ఉండటంతో ఈ రాష్ట్రానికి ఇలా ఈ పేరు ఉద్భవించింది ఆ తర్వాత ఈ రాజపుతానా పేరును కాస్త రాజస్థాన్ గా మార్చడం జరిగింది బీహార్ బీహార్ అనే ఈ పదం విహార అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఈ రాష్ట్రం అనేక స్థూపాలు మరియు విహార ప్రదేశాలను కలిగి ఎంతో గొప్ప చరిత్రతో ముడిపడి ఉంది ఈ రాష్ట్రంలోని ప్రదేశాలు బౌద్ధ మతానికి మూలాధారం బుద్ధుడు ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం పొందారు
దీని కారణంగానే ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విహారాలు నిర్మించబడ్డాయి. విహారం అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశం అని అర్థం. ఈ విహార్ అనే పేరు కాస్త క్రమంగా బీహార్ గా మారింది. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో మొదటిగా బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్ అనేది ఒక సంస్కృత పదమైన వ్యాంగ్ నుండి వచ్చింది. అయితే చాలా మందిలో ఉండే డౌట్, మన దేశంలో ఉన్నది ఒకటే బెంగాల్ కదా, మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రాన్ని సింపుల్ గా బెంగాల్ అని పిలవచ్చు కదా, వెస్ట్ బెంగాల్ అని ఎందుకు పిలుస్తున్నారు అని. నిజానికి ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బెంగాల్ అనే పిలిచేవారు, కానీ కొందరు పాలకుల పాలనా శాఖల వలన ఈ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్ గా రెండు భాగాలకు విభజించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ అనేవి మతపరమైన కారణాల వల్ల విడిపోయాయి. అలా విడిపోతున్న సమయంలో ఈస్ట్ బెంగాల్లో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నందున అది పాకిస్తాన్ వారి ఆధీనంలోకి వారి దేశంలో భాగంగా వెళ్లిపోయింది. అలా 1947 తర్వాత నుంచి, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి, ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ వారిది అయితే వెస్ట్ బెంగాల్ మన భారతదేశానికి చెందినదిగా మారింది. కానీ మరికొంతకాలం గడిచాక పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఆ వెస్ట్ బెంగాల్ కూడా పాకిస్తాన్ వారి అరాచక పాలనా కారణంగా వారి దేశం నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. అదే ప్రస్తుతం మనం చూస్తున్న బంగ్లాదేశ్. ఇలా ఈ ప్రాంతం విషయంలో జరిగిన ఎన్నో మార్పుల వలన చివరికి వెస్ట్ బెంగాల్ మాత్రమే మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా మనకు దక్కింది. జార్ఖండ్. జార్ఖండ్ అనేది రెండు హిందీ పదాలతో రూపొందిన పేరు, అవే జర్ మరియు ఖండ్. జర్ అంటే పచ్చదనం, అడవులు అని అర్థం. ఖండ్ అంటే ప్రాంతం, భూమి, ప్రదేశం అని అర్థం. సో జార్ఖండ్ అంటే అడవుల భూమి అని అర్థం. ఈ రాష్ట్ర ప్రాంతం అంతా అడవులతో కొండలతో నిండి ఉంటుంది. 19వ శతాబ్దంలో అయితే దాదాపుగా 90% వరకు ఈ ప్రాంతం అంతా అడవులతో నిండి ఉండేది. సో అందువలనే ఈ రాష్ట్రానికి జార్ఖండ్ అనే పేరు వచ్చింది. ఈ జార్ఖండ్ ని ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్, వనచెల్ అని కూడా పిలుస్తారు. ఒడిషా. 2011 ముందు వరకు కూడా ఈ ఒడిషా రాష్ట్రాన్ని ఒరిస్సా అని పిలిచేవారు. కానీ 2009లో ఈ రాష్ట్రంలోని ఒక పొలిటికల్ పార్టీ అయిన బీజేడీ పార్టీ అనేది బీజేపీ పార్టీతో తన బంధాన్ని తెంచుకుని స్వతంత్రంగా పోటీ చేయగా అత్యధిక శాసనసభ స్థానాలు దక్కించుకుని గెలిచింది. ఈ ఒరిస్సా రాష్ట్రం యొక్క అధికారిక భాష ఒడియా. ఎప్పుడైతే ఈ బీజేడీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో, వీరి రాష్ట్ర భాష ఒడియాలో వీరి రాష్ట్ర పేరు బాగా ప్రతిబింబించాలి అనే ఉద్దేశంతో అధికారికంగా ఒరిస్సా నుంచి ఒడిషాగా రాష్ట్ర పేరును 2011లో మార్చడం జరిగింది. ఇక ఈ ఒడిషా అనే పేరు ఓరా లేదా ఉరా లేదా ఒడ్రా దేశా లేదా సుమేరా లేదా ఒడ్రా బిసాయా అనే పురాతన పదాల నుండి ఉద్భవించిందని చెబుతారు. ఇక ఈ ఒడిషా రాష్ట్రాన్ని ఒకప్పుడు అంటే పూర్వకాలంలో కళింగ ఉత్కల్ ఒడ్రా దేశాన్ని కూడా పిలిచారు. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అనేవి రెండు హిందీ పదాలు, అవే ఛత్తీస్ మరియు గర్. ఛత్తీస్ అంటే 36, గర్ అంటే కోట అని అర్థం, అంటే 36 కోటలు అని అర్థం. ఈ రాష్ట్ర ప్రాంతంలో మొత్తంగా 36 కోటలు ఉండటం వలన ఈ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ అనే పేరు వచ్చింది. ఈ రాష్ట్ర పేరు వెనుక మరొక కథనం కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పాలించినప్పటికీ ఎక్కువ కాలం మాత్రం పాలించినది కల్చూరి రాజవంశం వారే. ఈ కల్చూరి రాజుల్ని చెడీస్ అని కూడా పిలుస్తారు. వీరు పరిపాలించిన ఈ ప్రాంతాన్ని వీరి వలన ఛత్తీస్గఢ్ గా మొదట్లో పిలవగా ఆ తర్వాత ఛత్తీస్గఢ్ గా మారడం జరిగిందని మరికొందరు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మన దేశానికి మధ్య ప్రాంతంలో ఉండటం వలన ఈ ప్రాంతానికి మధ్యప్రదేశ్ అనే పేరు రావడం జరిగింది. 1956 ముందు వరకు కూడా ఈ ప్రాంతాన్ని మధ్య భారత్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1956 నవంబర్ 1 నుంచి రాష్ట్ర పేరుని మధ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్ గా మార్చడం జరిగింది. అంతేకాదు ఇలా పేరు మార్చడానికి ముందు వింధ్య ప్రదేశ్ మరియు భోపాల్ రాష్ట్రాలని ఇందులో కలపడం జరిగింది. గుజరాత్. మహాభారత కాలంలో ఈ గుజరాత్ ప్రాంతాన్ని అనర్చెంట్ అని పిలిచేవారు, అంటే పశ్చిమ భూమి అని అర్థం. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని 6వ శతాబ్దం వరకు కూడా సూరత్, సౌరాష్ట్ర మరియు కతియావాడ్ అనే పేర్లతో పిలిచారు. ఇక ఆ తర్వాత నుంచి అంటే 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కూడా ఈ ప్రాంతాన్ని గుజర్లా అనే రాజవంశం పాలిస్తూ వచ్చారు. అందువలనే ఈ భూమిని వీరి పేర్ల మీదుగానే గుజర్ల భూమి అని, అలా ఆ తర్వాత గుజర్ ప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్ అంటూ రావడం జరిగింది. మహారాష్ట్ర. మహారాష్ట్రాన్ని ఈ పేరు రావడం వెనుక చాలా కథనాలే ఉన్నాయి. మహారాష్ట్ర అనేది ఒక సంస్కృత పదం అని, మహా అంటే గొప్ప అని, రాష్ట్ర అంటే దేశం లేదా ఆధిపత్యం అని అర్థం, అంటే గొప్ప దేశం అన్నట్లుగా అర్థం. ఒకప్పుడు భారతదేశంలో ఈ ప్రాంతం అత్యుత్తమ రాష్ట్రంగా ఉండటంతో ఈ రాష్ట్రానికి గాను మహారాష్ట్ర అనే పేరును పెట్టడం జరిగింది. మరికొందరేమో 7వ శతాబ్దంలో భారతదేశాన్ని చూడడానికి వచ్చిన ఒక చైనా యాత్రికుడు హువాన్సాంగ్ ఈ ప్రాంతాన్ని చూసి మహారక్షిత్రిగా అంటే గొప్ప డెక్కన్ ప్రాంతం అన్నట్లుగా ప్రస్తావించడంతో అలా ఈ ప్రాంతానికి మహారాష్ట్ర అనే పేరు ఉద్భవించిందని చెబుతారు. గోవా. రాష్ట్రానికి గోవా అనే పేరు రావడం వెనుక కూడా చాలా కథనాలే ఉన్నాయి, కానీ స్పష్టమైనవి మాత్రం లేవు. మనకి స్వాతంత్రం రావడానికి ముందు గోవాని పోర్చుగీస్ వారు చాలా ఏళ్లు పాలించారని, వేల నుంచి ఈ గోవా అనే పదం వచ్చిందని, ఈ పదాన్ని యూరోప్ లేదా గ్రీస్ భాష నుంచి వచ్చినట్లుగా చెబుతారు. మరికొందరేమో గోవా అనే పేరు గోవాన్ అనే పదం నుండి వచ్చిందని, దీని అర్థం పొడవైన గడ్డి అంటున్నారు. మరికొందరేమో మహాభారత కాలంలో ఈ ప్రాంతం అనేది గోవులకు ప్రసిద్ధని, అందువలనే ఈ ప్రాంతాన్ని గోమంత, గోమాంచల, గోపక పట్టణం,
గోపకపురి, గోవాపురి, గోవెం మరియు గోమంతక్ ఇలా అనేక పేర్లతో పిలుస్తూ చివరికి గోవాకి రావడం జరిగిందని తెలుపుతారు. పురాణాల ప్రకారం అయితే గోవా అంటే గోవుల దేశం అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్. ప్రస్తుతం తెలంగాణ ఇందులో నుంచి వేరైనప్పటికీ ఒకప్పటి మరియు ప్రస్తుతం మన తెలుగు వారందరి నిలయం ఇది. ఈ రాష్ట్రానికి ఈ పేరు రావడం వెనుక చాలా కథనాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క కథనాన్ని ఒక్కొక్కరు నమ్ముతున్నారు. ఆ కథనాలన్నింటినీ కూడా మీకు తెలుపుతాను. ఆంధ్ర అనేది ఒక సంస్కృత పదం నుండి ఉద్భవించింది. ఆంధ్ర అంటే అర్థం దక్షిణం అని. భారతదేశానికి ఈ ప్రాంతం దక్షిణాన ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర అని, ఈ భూభాగంలో నివసించే ప్రజల్ని ఆంధ్రులని పిలవడం జరిగిందని తెలుపుతున్నారు. మరికొందరి కథనాల ప్రకారం చూస్తే ప్రముఖ ద్రావిడ భాషా పండితుడు శ్రీ బద్రీరాజు కృష్ణమూర్తి గారు రచించిన తెలుగు భాషా చరిత్ర అనే పుస్తకంలో వారు తెలిపినదేమిటంటే ఆంధ్ర అనే పదానికి ఖచ్చితమైన ఉత్పత్తి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక పదానికి వివిధ రకాల అర్థాలు మూలాలు ఉంటాయి. ఆంధ్ర అనేది ఒక తెగ పేరుగా మరియు ఒక రాజ్యం లేదా భూమిగా సూచించబడుతూ నేటికి రాష్ట్ర పేరుగా రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఐతరేయ బ్రాహ్మణంలో ముందుగా ఆంధ్ర అనేది ఒక తెగగా కనిపించారని చెబుతారు. దీని ప్రకారంగా ఋగ్వేదంలో ఉన్నది ఏమిటంటే విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకుల్ని ఆంధ్ర, శబర, పులింద, పుండ్ర మరియు ముతిబ తెగల వారితో కలిసి బ్రతకండి అని బహిష్కరించినట్లుగా ఈ వేదంలో ఉంది. అంటే వీటిని బట్టి చూస్తే ఆంధ్ర అనేది ఒక తెగజాతి పేరుగా, ఒక తెగకు చెందిన ప్రజలుగా వాటిని తెలపడం జరిగింది. మహాభారతం, మనుస్మృతి మరియు వివిధ పురాణాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పాలించిన శాతవాహనుల్ని ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్య రాజు యొక్క రాయబారి మొగస్థనిస్ ఏమన్నారంటే భారతదేశంలోని సైన్యాలన్నింటిలో ఆంధ్రులే అత్యంత శక్తిమంతులు అని ఆయన పేర్కొన్నారు. వీరి తర్వాతే మౌర్యులు 2వ స్థానంలో ఉన్నారని అన్నారు. అలాగే అశోకుని 13వ ధర్మలిపి శాసనంలో తెలిపినది ఏమిటంటే ఆంధ్రులు అశోకుని రాజ్యానికి చెందినవారు అని పేర్కొన్నారు. ఉద్యోతన అనే ప్రాకృత పండితుడు రాసిన కువలయమాల అనే పుస్తకంలో ఆయన మన ఆంధ్రుల గురించి తెలిపినది ఏమిటంటే ఆంధ్రులు అందమైన వారిని, ఆహారాన్ని మరియు ప్రయాణాలని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులని వారు పేర్కొన్నారు. అలాగే సంస్కృతంలో ఆంధ్రుడు అంటే మరొక అర్థం వేటగాడు అని ఉంది. తమిళ సంఘం సాహిత్యంలో తెలుగువాడు తమతో పాటు వేట కుక్కలను కలిగి ఉన్న వర్కర్లుగా పేర్కొని ఉంది. అలాగే రామాయణంలో సుగ్రీవుడు తన సైన్యాలకు ఏ వైపునకు వెళ్లాలో ఉపదేశించినప్పుడు దక్షిణ దిశలో ఉన్న రాజ్యాల్లో మన ప్రాంతాన్ని వారు అప్పుడు ఆంధ్రదేశం అనే పేరుతో పిలిచినట్లుగా ఉంది. అలాగే మరొక కథనం ప్రకారం బలిచక్రవర్తి యొక్క 6 కుమారుల్లో ఒకరైన ఆంధ్రుడి పేరు మీద మన రాష్ట్రాన్ని అప్పట్లో ఆంధ్ర రాజ్యంగా పిలవడం జరిగిందని తెలుపుతున్నారు. బౌద్ధ సాహిత్యం ప్రకారంగా దానిలో చూస్తే ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రత్తగా పిలిచేవారని ఉంది. మరికొందరి కథనాల ప్రకారం ఆంధ్ర అనే పదం ఒక తెగకు చెందిన ప్రజల నుండి రాలేదని, మధ్య భారతదేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప శక్తివంతమైన రాజవంశ రాజకుమారుల వారసులను సూచిస్తూ వచ్చిందని తెలుపుతున్నారు. మరికొందరి అభిప్రాయాల ప్రకారం అయితే ఈ రాష్ట్ర ప్రాంతాన్ని ఒకప్పుడు అంధకాసురుడు పరిపాలించాడని, ఆయన పేరు మీద మొదట్లో అంధకారత్త అని, ఆ తర్వాత ఆంధ్ర రాజ్యంగా పిలవడం జరిగిందని తెలుపుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ పేరు వెనక రకరకాల కథనాలు అనేవి ఉన్నాయి. తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న తెలంగాణ అనేది వేరుగా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిపోయింది. ఈ రాష్ట్రానికి తెలంగాణ అనే ఈ పేరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాచీన పేరు అయిన త్రిలింగ దేశ అనే పదం నుంచి పుట్టిందని నమ్ముతారు. ఎందుకంటే ఈ ప్రాంతం శ్రీశైలం, కాళేశ్వరం మరియు ద్రాక్షారామ అనే ఈ 3 పురాతన శివాలయాలను కలిగి ఉంది. అందువలన ఈ ప్రాంతానికి త్రిలింగ దేశం అనే పేరు ఉద్భవించగా ఈ పేరు నుంచి తెలంగాణ అనే పేరు పుట్టినట్లుగా తెలుపుతున్నారు. మరొక కథనం ప్రకారంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రాంతాన్ని క్రీస్తుపూర్వంలో తెలింగ రాజ్యం ఏలడంతో తెలింగ రాజ్యం నుండి ఈ తెలంగాణ ఉద్భవించిందని మరికొందరు తెలుపుతున్నారు. కర్ణాటక. ఈ రాష్ట్రానికి కర్ణాటక అనే పేరు రావడం వెనుక కూడా చాలా కథనాలున్నాయి. కర్ణాటక అనేది కన్నడ పదాలైన కరు మరియు నాడు అనే పదాల నుండి ఉద్భవించినట్లు తెలుపుతున్నారు. ఈ కరు అంటే అర్థం ఎత్తైన, నాడు అంటే అర్థం భూమి, అంటే ఎత్తైన భూమి అనే అర్థం. బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పట్లో కర్ణాటిక్ అని పిలిచారు. మరికొందరి కథనాల ప్రకారం కల్కినాటక అనే పేరు నుంచి కర్ణాటక పేరు వచ్చిందని చెబుతారు. మరికొందరి కథనాల ప్రకారం ఈ రాష్ట్రానికి కర్ణాటక అనే పేరుని రాజవంశ చాళుక్యులు పెట్టారని, వీరే కన్నడ భూమిని, కన్నడ భాషని మరియు సంస్కృతిని అభివృద్ధి చేశారని తెలుపుతున్నారు.
తమిళనాడు. మన పాఠ్యపుస్తకాల్లో ఎన్నో చోట్ల మనం చాలాసార్లు విన్న పేర్లలో మద్రాస్ ఒకటి. ఈ మద్రాస్ ప్రస్తుతం ఎక్కడుంది అని అడిగితే చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న తమిళనాడే ఒకప్పటి మద్రాస్. 2014లో ఏ విధంగా అయితే కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందో అదే విధంగా 1953లో మద్రాస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వేరయ్యి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత ఈ మద్రాస్ లో మరిన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన డిఎంకే ప్రభుత్వం ఈ రాష్ట్ర పేరుని మద్రాస్ నుంచి తమిళంగా, ఆ తర్వాత చివరికి 1969 జనవరి 14న తమిళనాడుగా మార్చడం జరిగింది. ఇక తమిళనాడు అంటే తమిళుల భూభాగం లేదా తమిళుల భూమి అని అర్థం. కేరళ. ఈ రాష్ట్రానికి కేరళ అనే పేరు రావడం వెనుక కూడా చాలా కథనాలున్నాయి. కేరళ అంటే కేరా ప్లస్ లా. కేరా అంటే మలయాళంలో కొబ్బరి అని అర్థం. లా అంటే భూమి, అంటే కొబ్బరి భూమి అని అర్థం. ఈ ప్రాంతంలో ఉన్న అధిక కొబ్బరి చెట్ల వలన ఈ కేరళ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. మరొక కథనం ప్రకారంగా కేరళ అనే పేరు చెరల్ అనే పదం నుండి వచ్చిందని తెలుపుతున్నారు. చెరల్ అంటే తమిళంలో పర్వతం యొక్క క్షీణత అని అర్థం. కేరళ ప్రాంత పర్వత భూగోళ ఆధారంగా ఈ పేరును పెట్టినట్లు చెబుతున్నారు. కేరళను ఒకప్పుడు చెరనాడు అని కూడా పిలిచేవారు. చేర రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ పేరు ఉద్భవించినట్లు చెబుతారు. ఆ తర్వాత చెరనాడు నుంచి చెరర్ ఆలంగా, ఆ తర్వాత వలస రాజ్యాల రోజుల తర్వాత చివరికి కేరళకు రూపాంతరం చెందినట్లు చెబుతున్నారు. సిక్కిం. ఈ రాష్ట్రానికి సిక్కిం అనే పేరు రెండు లింబు పదాల కలయిక ద్వారా వచ్చింది. అవే సు మరియు కిమ్. సు అంటే కొత్త అని అర్థం, కిమ్ అంటే ఇల్లు లేదా ప్యాలెస్ అని అర్థం. సో సిక్కిం అంటే కొత్త ఇల్లు లేదా కొత్త ప్యాలెస్ అని అర్థం. చారిత్రక భారతీయ సాహిత్యంలో ఈ సిక్కిం ని ఇంద్రకిల్ అని కూడా పిలిచారు, అంటే ఇంద్రుని తోట అని అర్థం. అలాగే ఒకప్పుడు నై మే ఎల్ అని కూడా పిలిచారు, అంటే స్వర్గం అని అర్థం. అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రానికి అరుణాచల్ ప్రదేశ్ అనే పేరుని 1972లో ఇందిరాగాంధీ గారు పెట్టడం జరిగింది. దానికి ముందు వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ఎన్ఈఎఫ్ఏ అని పిలిచేవారు, అంటే ద నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని అర్థం. అరుణాచల్ అనేది రెండు హిందీ పదాల కలయిక. అవే అరుణ్ ప్లస్ అంచల్. అరుణ్ అనగా సూర్యుడు లేదా ఉదయించే సూర్యుడు అని అర్థం. అంచల్ అనగా సరిహద్దు లేదా అంచు అని అర్థం. ఇక ప్రదేశ్ అనగా భూమి లేదా మాతృభూమి అని అర్థం. సో అరుణాచల్ ప్రదేశ్ అంటే అర్థం ఉదయించే సూర్యుని భూమి అని అర్థం. ఈ రాష్ట్రానికి ఈ పేరు రావడం వెనక ఎలాంటి సంస్కృతికి గాని ఆచారానికి గాని సంబంధం లేదు. మన దేశంలో మొట్టమొదటిగా సూర్యుడు ఈ రాష్ట్రంలోని హిమాలయాల మీద నుండే పడి భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. అందువలన ఈ అర్థం ప్రతిబింబించేలా ఈ పేరును పెట్టడం జరిగింది. వేసవకాలంలో అయితే ఈ రాష్ట్రంలో సూర్యుడు తెల్లవారుజామున 3:23 పర్వతాలపై నుంచి సూర్యకిరణాలతో ఉదయించడం జరుగుతుంది. అస్సాం. ఈ రాష్ట్రానికి అస్సాం అనే పేరు అసమా అనే పదం నుండి వచ్చింది. ఇది అహోం భాషలోని పదం. ప్రస్తుతం ఈ భాష అంతరించిపోయింది. ఈ భాషలో ఈ అసమా అనే పదానికి అర్థం అసమానమైనది అని. ప్రస్తుతం మనం చూస్తున్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం మరియు మేఘాలయ ఈ రాష్ట్రాలన్నీ ఒకప్పుడు అస్సాం లో భాగంగా ఉండేవి. అలాగే పురాతన కాలంలో అస్సాం ని వివిధ పేర్లతో పిలిచేవారు. వాటిలో ప్రాగ్జ్యోతిష్పుర అనే పేరు కూడా ఒకటి. ఈ పేరును మనం రామాయణం మరియు మహాభారతంలో చూడవచ్చు. కాళికాపురం ప్రకారం అయితే ఈ ప్రాంతంలోనే బ్రహ్మ మొదటిగా నక్షత్రాలను సృష్టించాడని, ఇది ఇంద్రనగరానికి సమానమైన ప్రాంతం అని పేర్కొన్నారు. మరికొందరు అభిప్రాయాల ప్రకారం అహోం రాజుల గౌరవార్థం ఈ రాష్ట్రానికి అస్సాం అనే పేరు వచ్చినట్లు తెలుపుతున్నారు. ఈ అహోం రాజులు అజేయులు మరియు అతిశక్తిమంతులు. మేఘాలయ. ఈ రాష్ట్రానికి మేఘాలయ అనే పేరును ఎస్పి చటర్జీ గారు పెట్టారు. ఇది ఒక సంస్కృత పదం. మేఘాలయ అనేది రెండు పదాల కలయిక, అంటే మేఘ మరియు ఆలయ. మేఘ అంటే మేఘాలు, ఆలయ అంటే నివాసం. సో మేఘాలయ అంటే మేఘాల నివాసం అని అర్థం. మణిపూర్. మణిపూర్ అనేది రెండు సంస్కృత పదాల కలయిక. అవే మణి మరియు పూర్. మణి అనగా రత్నం, పూర్ అనగా భూమి, స్థలం లేదా నివాసం. అంటే మణిపూర్ అనగా రత్నాల భూమి అని అర్థం. అలాగే బంగారు భూమి అనే అర్థం కూడా వర్తిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఇలా పిలవడానికి గల కారణం ఈ ప్రాంతంలోనే కనిపించే కొన్ని ప్రత్యేకతలు. మిజోరాం. మిజోరాం అనేది రెండు పదాల కలయిక. అవే మిజో మరియు రామ్. మిజో అంటే స్థానిక వాసులు లేదా అక్కడి కొండలకు చెందిన ప్రజలు. రామ్ అనగా భూమి, అంటే మిజోరాం అనగా కొండ ప్రజల భూమి అనే అర్థం వస్తుంది. 1972 ముందు వరకు కూడా మిజోరాం అస్సాంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత కొన్ని మార్పుల తర్వాత 1987లో 23వ కొత్త రాష్ట్రంగా మిజోరాం అవతరించింది. మిజోరాం అంతా కూడా ఒక పర్వత ప్రాంతం. మిజోరాం అనేది భారతదేశంలోని తూర్పు భాగంలో అత్యంత వైవిధ్యమైన కొండ భూభాగాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. నాగాలాండ్. నాగాలాండ్ అనే ఈ పేరులో నాగా అనే పదం బర్మీస్ పదమైన నోకా నుంచి వచ్చింది. దీని అర్థం చెవి పూగులు పుట్టుకున్న వ్యక్తులు లేదా చెవి పూగులు కలిగిన వ్యక్తులు. ఇలా చెవులకు ముక్కులకు పూగులను రంధ్రాలను కలిగి ఉన్న ఈ మనుషుల్ని నాగా అని పిలుస్తారు. ఈ నాగాలు అధికంగా ఈ భూమిలో నివసిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి నాగాలాండ్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం అంతా అటవీ కొండలతో పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. వీటి నిండా ఎక్కువగా ఈ నాగతెగ ప్రజలే నివసించేవారు.
త్రిపుర. ఈ రాష్ట్రానికి త్రిపుర అనే పేరు రావడం వెనక స్పష్టమైన కారణం అనేది నేటికి తెలియదు. కానీ కొందరి అభిప్రాయాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని త్రిపుర్ అనే పేరు గల రాజు పరిపాలించడంతో అతని పేరే తన రాజ్యానికి నేడు ఈ రాష్ట్రానికి రావడం జరిగిందని తెలుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్.